తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లు సర్వేగంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది అక్టోబర్ మూడు నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు ఈ టూర్లో భాగంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో సీఈసీ అధికారులు సమావేశమవుతారు ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తారు ముప్పై మూడు జిల్లాల ఎన్నికల అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది ఓటర్లతోనూ కేంద్ర బృందం అధికారులు మాట్లాడనున్నారు తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ బలరాం తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయుతం అవుతున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు తెలంగాణలో మూడు రోజుల పాటు ఈసీ పర్యటన ఖరారైంది అక్టోబర్ వచ్చే నెల మూడో తేదీ నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటిస్తుంది ఈ మూడు రోజుల పాటు వివిధ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవడంతో పాటు స్థానికంగా ఉన్న ఓటర్లతో కూడా కేంద్ర బృందం పర్యటించే సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది అందులో ప్రధానంగా మొదటి రోజు అక్టోబర్ మూడో తారీఖు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా ఈసీ బృందం భేటీ అవుతుంది గుర్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల నుంచి సహకారం కావచ్చు ఇటువంటి ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల బృందం రాజకీయ పార్టీలతో చర్చించింది ఇక రెండో రోజు అక్టోబర్ నాలుగు నాలుగో తేదీ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు ఎస్పీలు కమిషనర్లు పోలీసు అధికారులతో ప్రధానంగా భద్రత ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చున్నారు ఇక అక్టోబర్ ఐదో తారీఖు మూడో తేదీ అక్టోబర్ ఐదో తేదీ మూడో రోజు సమావేశంలో భాగంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీతో ప్రత్యేకంగా సమావేశమవుతుంది ఈ మూడు రోజుల పర్యటనలో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం సజావుగా ఎన్నికలు జరగడం దాంతోపాటు డబ్బు ప్రహా ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం దాంతోపాటు ఎన్నికల శాతాన్ని పెంచడం ఎందుకంటే ప్రతిసారి ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది అందులో ప్రధానంగా నగరాలు పట్టణాల్లో గ్రామాలతో పోలిస్తే నగరాలు పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా ఈసారి ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకోబోతుంది అందులో భాగంగా ఎన్నికల సంఘం అధికారులతో పాటు ఈ హ్యాండ్క్యాప్డ్ ఓటర్లతో కావచ్చు లేకపోతే యువకులైన కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లతో కానీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వివిధ ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయడం ఇటువంటి చాలా అంశాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి దాదాపు ఎన్నికల శంకారవం పూరించేందుకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయుతం ఉందని చెప్పవచ్చు మనకున్న సమాచారం మేరకు అక్టోబర్ రెండో మూడో వారంలో నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఏర్పాటు చేసుకుంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల బృందం తెలంగాణకు రాబోతోంది మూడు రోజుల పాటు బిజీగా ఎన్నికల అధికారుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీతో ప్రత్యేకంగా భద్రత ఎన్నికల సజావుగా నిర్వహించే అంశాలపై పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం మూడు రోజుల పర్యటనలో ఈ షెడ్యూల్ ఖరారైన పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం రైట్ థ్యాంక్ యూ